హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ ఆంజనేయులు. ఈరోజు నేను హైదరాబాద్ నుండి మా ఊరికి బస్సులో ప్రయాణం చేస్తాను. 3 ఇయర్స్ తర్వాత మొదటిసారి బస్సులో ప్రయాణం చేస్తున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికంటే హైదరాబాద్ నుంచి మా ఊరికి. సరే, మరి టైం ఎందుకు వేస్ట్, వెళ్దామా? బస్సులో నాకు మధ్యలో సీటు దొరికింది, 36 నంబర్ సీటు. విండో సైడ్ కూర్చున్నాను. బస్సు ఇప్పుడే స్టార్ట్ అయింది, బయలుదేరిన. ఇక్కడ MGBS బస్ స్టాండ్లో చాలా ముందుకు 1 నంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి యూటర్న్ చేసుకుని రావాలి. అయిపోయింది, ఇంక బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెడ్ లైన్, బ్లూ లైన్, గ్రీన్ లైన్ 3 ఉన్నాయి మెట్రో స్టేషన్వి. 5 గంటల ప్రయాణం ఉంటుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి 11:50 అయింది. ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియం ముందర వెళ్తున్నాను. ఇదే ఆ సాలార్జంగ్ మ్యూజియం బ్యాక్ గేట్. ఇది ఫ్రంట్ గేట్ కొంచెం మిస్ అయినా. ప్రెజెంట్ ఇప్పుడైతే బస్సు హైకోర్టు దగ్గర వెళ్తుంది. కండక్టర్ వస్తున్నాడు టికెట్ తీసుకోవడానికి. డబ్బులు రెడీగా తీసి పెట్టుకోవాలి. 500 రూపీస్ అయితే చేంజ్ తీసి పెట్టుకున్నాను. 500 ఇస్తే డబ్బులు ఎంత తిరిగి వస్తాయి నాకైతే అర్థం కావట్లేదు. టికెట్ వచ్చేసి 230 రూపాయలు అంట. 500 తీసుకున్నాడు. టికెట్ రేట్ వచ్చేసి 3 ఇయర్స్లో 100 రూపీస్ పెరిగింది. 550 రూపాయలు డబ్బులు తీసుకున్నాడు, నాకు 300 ఇచ్చాడు. ఇంకా 20 రూపీస్ అతని దగ్గర బ్యాలెన్స్ పెట్టుకున్నాడు. మరి ఇస్తాడా ఇవ్వడా అనేది అక్కడ దిగిన తర్వాత చూడాలి. ఇప్పుడు జూపర్ దాటి ముందుకు వచ్చేసిన. ఇంకో 10 నిమిషాల్లో ఆర్ఎం గారి దగ్గర ఉంటాను. బస్సు ఇప్పుడు ఆర్ఎం గారికి చేరుకునింది. ఇక్కడ ఒక అతను ఎక్కుతున్నాడు కదా, వాళ్ళు ఎక్కేసి ఇక్కడ వాటర్ మిలన్ ఫ్రూట్స్ ఇక్కడ బస్సులో అమ్ముతున్నారు. ఇప్పుడే ఆర్ఎం గారు వచ్చి బస్సు స్టార్ట్ అయింది, బయలుదేరిన. ఇప్పుడే శంషాబాద్ కూడా క్రాస్ చేసిన. శంషాబాద్ దగ్గర చెరువులో పిల్లలు స్నానం చేసుకుంటూ ఆడుకుంటున్నారు. ఇప్పుడు శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కూడా క్రాస్ చేసేస్తున్నాను. ఇంకా హైదరాబాద్ మొత్తం క్రాస్ చేసేసినట్టే. ఇప్పుడే టోల్గేట్ కూడా చేరుకున్నాను, జడ్చల టోల్గేటు. అమ్మయ్యా, మొత్తానికైతే జడ్చర్లో చేరుకున్నాను 2 గంటల తర్వాత హైదరాబాద్ నుండి. ఇప్పుడే మహబూబ్ నగర్కి కూడా చేరుకున్నాను. బస్ స్టాండ్లోకి వెళ్తుంది బస్సు. ఇప్పుడు మన్నెంకొండ దగ్గర వెళ్తున్నాను. ఇప్పుడు మన్నెంకొండ కమన్ ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి కొండపైకి. ఈ బస్ స్టాండ్ పేరు వచ్చేసి మరికల్. మరికల్ బస్ స్టాండ్కి వచ్చేసిన. ఇంకా ఇక్కడ నుంచి మా ఊరికి 26 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చేసినా
బస్సు దిగినా మావూరు బస్సు ఇంకొక 10-15 నిమిషాలు వస్తుంది. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సు ఆ మధ్యలో ఆగింది. బస్సు కోసం ఎదురు చూసి ఆసరికి వస్తుంది. 4 గంటలకు వచ్చిన ఇక్కడ దగ్గర ఇంకా బస్సు రాలేదు. టైం 5:30 అయిపోయింది. ఇప్పుడు స్కూల్ టైం కాబట్టి పిల్లలు చాలామంది వస్తున్నారు. చాలామంది ఎక్కినారు పిల్లలు. బస్సులు అయితే ఖాళీకి వెళ్ళలేదు, సీట్ దొరకలేదు, మేము నిలబడాలి. ఇప్పుడే మా ఊరికి బస్సు స్టార్ట్ అయింది, బయలుదేరిన ఇంకా కరెక్ట్గా 1 గంట సమయం పడుతుంది. ఇప్పుడే వచ్చేసిన హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసి స్నానం చేసి రెడీ అయినా. ఎందుకంటే అంతా ఫేస్ అంతా చెమటలు పట్టిపోయినాయి కాబట్టి స్నానం చేసి రెడీ అయిపోయినా. ఇంకా నాకు బస్ ఛార్జెస్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఇంటి వరకు నాకు 450 రూపాయలు ఖర్చు వచ్చింది. ఇంకా అంతే ఈరోజు ఇవాళ వీడియో, ఇంతే. ఓకే, బాయ్. మొదటిసారి నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.